సో క్యారెట్ సొరకాయ ఈ రెండింటిని కూడా నేను తురిమేసుకున్నాను, రెడీగా పెట్టాను. అండ్ పచ్చిమిర్చి పేస్ట్, దీన్ని ఎలా మనం స్పెషల్గా చేస్తామో అనేది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, చిన్న సాటే ప్రాసెస్ ఉంది. సో ఏమేం సాటే చేసుకోవాలి అంటే, ఈ క్యారెట్ సొరకాయ మనకు పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటిని మాత్రం వేయించుకుందాం. సో చాలా కొంచెమే ఆయిల్ తీసుకున్నా, ఎక్కువ తీసుకోవట్లేదు. ఆయిల్ జస్ట్ వేడెక్కిన తర్వాత క్యారెట్ అలాగే సొరకాయ, అంటే నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం తక్కువనే చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇదిగోండి, ఇది ఇలా ఈ కప్స్కి సరిపడా నేను చేస్తాను అన్నమాట. సో అంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇదా ఇలా అల్యూమినియం కప్స్ మన దగ్గర ఉండాలి, బేక్ చేసేటువంటి కప్స్ మన దగ్గర రెడీగా ఉంటాయి కదా. సో లేదు అంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటా, బట్ నేను ఇదేంటంటే ఖచ్చితంగా ఒక బేక్ చేసే ప్రాసెస్లోనే చెప్తున్నాను. అవెన్లో పెట్టి బేక్ చేస్తాం కదా, సో అదే ప్రాసెస్లో చెప్తున్నాను. ఓకే, ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. అండ్ సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా తొందరగా ఫ్రై అవుతుంది. సో ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు, అండ్ ఇట్ ఈస్ హెల్దీ, అండ్ కొంచెం కొత్తగా ఉంది రెసిపీ ప్రాసెస్ కూడా కదా. ఓకే, సో ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పుతో పాటు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా. ఓకే, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. ఓకే, సో దాన్ని వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే లైట్గా మనం సాటే చేసాం దాన్ని. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి సొరకాయ క్యారెట్ తురుమును ఇందులోకి వేసేసుకుందాం. సో ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, ధనియాల పొడి ఉంది, ఉప్పు కూడా ఉంది. సో ఇందులో ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేద్దాము అంటే, కాస్త సోడా, కొంచెం సోడా, కొంచెం శనగపిండి, ఆ తర్వాత కాస్త బొంబాయి రవ్వ, ఓకే, కొంచెం పాలు. అంటే మామూలు కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీన్ని ఈ కప్స్లోకి పెట్టేసుకుందాం. కొంచెం లైట్గా దీన్ని గ్రీజింగ్ చేద్దామా, సో దట్ కొంచెం అంటుకోకుండా రావడానికి, సో దట్ మనకి వన్స్ బేక్ అయిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది బయటికి, అంటే దీంట్లో తిన్నా కూడా పర్వాలేదు కానీ, సో మనకి బయటికి తీసుకొని ఈజీగా తినడానికి అంటుకోకుండా వస్తుంది. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ సొరకాయ పాలు ఇవన్నీ వేసుకున్న మిశ్రమాన్ని ఈ కప్స్లోకి తీసేసుకోవాలి. చాలా వెరైటీగా ఉంది యాక్చువల్గా ఈ రెసిపీ. అసలు నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, సో కరెక్ట్గా నేను 4 కప్స్కి సరిపడా చేశాను కాబట్టి ఇలా చేసేసాను. అయితే సో ఇప్పుడు ఏంటంటే, మనము మన దగ్గర బేక్ చేయడానికి ఈ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో ఈ ప్లేట్స్లో
ఈ 4 కప్స్ని పెట్టేసి మనం దీన్ని మైక్రోవేవ్లో పెట్టి దీన్ని బేక్ చేద్దాం. సో బేక్ చేసిన తర్వాత యాక్చువల్లీ దీన్ని ఇలాగే సర్వ్ చేయకుండా ఒక చిన్న పోపు ప్రాసెస్ ఉంటుంది. సో దానికి నేను ఆవాలు, నువ్వులు, కరివేపాకు, సో నార్మల్గా మన పోపు సామాగ్రి ఉంటుంది కదా, సో ఆ పోపు రెడీ చేసుకుని ఆ పోపుని దీని మీద వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం 180 డిగ్రీస్లో లైక్ ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ వరకు దీన్ని మనం బేక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, సో ఆ విధంగా నేను పెట్టేశాను అండ్ ఒక 15 to 20 మినిట్స్ మనం వెయిట్ చేయాలి కంపల్సరీ, అది అప్పుడే కరెక్ట్గా బేక్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఆ పోపు సామాగ్రి అది తయారు చేసుకుందాం. యాక్చువల్గా 180 డిగ్రీస్లో ఒక 15 to 20 మినిట్స్ మన క్యారెట్ సొరకాయ కప్స్ అందులో పెట్టాం కదా, సో చూద్దాం ఒకసారి కరెక్ట్గా బేక్ అయిందో లేదో. యాక్చువల్లీ అయిపోయిందండి. సో చూసారా ఒకసారి, ఇది ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి పట్టుకోవట్లేదు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు చక్కగా బేక్ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే చిన్న పోపు ప్రాసెస్ అన్నమాట, అంటే ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా, సో ఆ లెవెల్లో పైనుంచి పోపు వేస్తాం కదా, సో అలా కొంచెం మనం పోపు వేసుకుందాము. అందుకు గాను కాస్త నూనె. సో నూనె వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే, యాక్చువల్లీ ఈ కప్స్ని మనము ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా. సో ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పోపు వేసుకుందాము. దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత లైట్గా కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం పల్లీలు. ఆల్రెడీ వేయించిన పల్లీలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో పల్లీలు, కొంచెం పంచదార, కొంచెం చట్పట్ టేస్ట్ కోసం లాగా, బికాస్ అది కారంగా ఉంది కదా. సో ఇది కొంచెం ఒక చిన్న స్వీట్ మిక్స్ లాగా. అండ్ చివరిగా కొంచెం నువ్వులు. నువ్వులు లాస్ట్లో ఎందుకు వేస్తామంటే బాగా పట్పట్ అంటూ ఉంటాయి కాబట్టి చివరిలో వేసేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ అయినటువంటి పోపుని మనము వీటి మీద వేసుకుందాం. ఇలా జస్ట్ డ్రెస్సింగ్ లాగా నూనె, ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే తీసేసి జస్ట్ అలా వేసేసుకో. సో అది ఇది కాంబినేషన్ లాగా టేస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా చాలా డిఫరెంట్ ప్రాసెస్లో కొంచెం టైం తీసుకొని మా క్యారెట్ సొరకాయ కప్స్ రెడీ అయిపోయాయి. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ సొరకాయ కప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, సొరకాయ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పల్లీలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు, పసుపు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. క్యారెట్ సొరకాయ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి అందులో క్యారెట్ తురుము, సొరకాయ తురుము వేసుకుని వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి వేసుకుని వేయించుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం సోడా, శనగపిండి, బొంబాయి రవ్వ, కొంచెం పాలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మఫిన్స్ కప్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకుని క్యారెట్ మిశ్రమాన్ని ఆ కప్స్ లో పెట్టుకుని అవెన్ పై 20 నిమిషాలు ఉడికించుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొంచెం నూనె, ఆవాలు, కరివేపాకు, పసుపు, వేయించిన పల్లీలు, నువ్వులు వేసుకుని వేయించుకుని పోపు మిశ్రమాన్ని ఆ కప్స్ పై వేసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ సొరకాయ కప్స్ రెడీ.